కాకినాడ జిల్లా వ్యాప్తంగా 155 మద్యం షాపులకు ఇప్పటి వరకు 700 అప్లికేషన్లు వచ్చాయని, ఈ అప్లికేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ఉమ్మడి గోదావరి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యం పాలసీని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఈ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ఎక్సైజ్ శాఖలో అధికారులు ఎవరైనా సరే దరఖాస్తుదారులకు సానుకూలంగా స్పందించకపోతే నేరుగా తనను సంప్రదించవచ్చని చైతన్య మురళి అన్నారు. ఎక్సైజ్ పాలసీపై మరింత సమాచారం చెబుతున్న డిప్యూటీ కమిషనర్ చైతన్యతో కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అయితే పాలనలోకి వచ్చిందా మరుక్షణం అయితే మద్యం పాలసీని అయితే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాలని రావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ మద్యం పాలసీని అయితే పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే కనుక ఒక మద్యం పాలసీని అయితే తీసుకొచ్చింది. ఈ మద్యం పాలసీలో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు అయితే ఆ షాపుల్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకొచ్చింది. దాంతోపాటు దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా ఎక్కడికక్కడ టెండర్లు అప్లికేషన్లు కూడా జారీ చేసింది. అప్లై చేసే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఆదేశాలు చేసింది. ప్రస్తుతం అసలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు, కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల అంటే అమలాపురం కోనసీమ జిల్లా కావచ్చు, ఈస్ట్ గోదావరి జిల్లా కావచ్చు, ఈ మూడు జిల్లాలకు సంబంధించి డీసీ మనతో పాటు ఉన్నారు. డీసీ ఆయన కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ డీసీ పరిధిలో ఎన్ని వరకు అప్లికేషన్లు వచ్చాయి, అసలు ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి? రాత్రికి 2500 వచ్చినాయండి. 7వ తారీఖుకి 8, ఇవాళ 9, పెనల్టిమేట్ డే 9, 10 షార్ట్ అవుట్ అవుతుంది. 11 షాపులు ఇస్తాము. 12 నుంచి విజయదశమి నుంచి షాపులు. మీ పరిధిలో ఎన్ని షాపులు సార్ మొత్తం అంతా ఎన్ని షాపులు నోటిఫికేషన్? మా దగ్గర 403 షాపులు అండి ప్రస్తుతం. మీకు చెప్పాను కదా 2500 అప్లికేషన్ నిన్నటికి వచ్చాయి. అంటే కాకినాడ జిల్లాలో ఎన్ని షాపులు సార్ నోటిఫికేషన్? కాకినాడ 155 అండి, కాకినాడ జిల్లా. ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి సార్ కాకినాడ జిల్లాకి? కాకినాడకి నిన్నటికి 673 వచ్చింది. అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేశారు సార్? అసలు ప్రజలకు అందుకు ఇప్పుడు ఆన్లైన్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేశారు? లైసెన్స్ రేపు పొందాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్లో వేసుకోవచ్చు, ఆన్లైన్లో వేసుకోవచ్చు, హైబ్రిడ్ మోడ్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎవరో రానివ్వట్లేదనో అట్లా అది వాస్తవం కాదు. ఎందుకంటే యుఎస్ నుంచి కూడా 150 మంది వరకు మాకు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకున్నారు. అంటే ఇప్పుడు డీడీ ఎక్కడైనా తీసుకొచ్చా సార్? ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకొని దాన్ని తీసుకొచ్చారు. డీడీలు మీరు ఏ రాష్ట్రం అయినా తీసుకోవచ్చు, ఎనీ బ్యాంక్ తీసుకోవచ్చు, గ్రామీణ బ్యాంకులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు కొంతమంది సీఏలు అయితే డీడీలు తీసుకోవట్లేదని కావాలనే ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్, అసలు ఏంటి ఇదంతా? ఇది ఒకళ్ళిద్దరు సీఏల మీద ఆరోపణ వచ్చినాయి, అంటే లోకల్గా ప్రాబ్లము. అది నేను మాట్లాడానండి పర్సనల్గా, అదంతా సాల్వ్ అయింది. మీరు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. అంటే కొంతమంది నాయకులు అయితే సిండికేట్గా ఏర్పడి దీన్ని మొత్తానికి అయితే ఇప్పటికే అంటే ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 155 షాపులు అయితే మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 150 షాపులకి సుమారు అయితే ఇప్పటికి 1500 అప్లికేషన్లు వస్తాయని ఆలోచనలు అయితే పై స్థాయిలో ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఇక్కడ చేరా చూస్తే 700 వచ్చాయని తెలుస్తుంది. అంటే ఈ ఓవరాల్ ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎందుకు ఇన్ని అప్లికేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే? వీళ్ళు పెనల్టిమేట్ డే వరకు వెయిట్ చేస్తారండి. అది వాళ్ళకి ఒక ఉత్కంఠ అన్నమాట. అంటే ఆ షాపులకి ఎన్నెన్ని పడ్డాయి, ఎవరెవరు వేశారు తెలియదు, కానీ వాళ్ళు అట్లా వెయిట్ చేస్తున్నారు డీడీలు తీసుకొని, చలానాలు తీసుకొని. మేము అనుకున్న ఫిగరు 100% వస్తుందండి. అంటే మీరు మెయిన్ భరోసా వ్యాపారస్తులు, అంటే వ్యాపారం చేద్దాం ఇలా షాప్ వేద్దాం అన్న వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారో, అసలు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎవరిని కన్సల్ట్ చేయాలి ఏంటి? వీళ్ళకి మీరు చెప్పేదాని ప్రకారం ఏదన్నా ఆ లొకేషన్ ఏర్పాటు చేయడంలో, లేదంటే ఇంకేదైనా ఎక్స్టర్నల్గా ఏదైనా ఒకటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అది మా దృష్టికి తీసుకొస్తే సాల్వ్ చేస్తామండి. ఎవరైనా సరే జిల్లాలో అప్లికేషన్లు వేసుకోవాలనుకుంటే వేయచ్చు అని గెజెట్ నోటిఫికేషన్కి అనుగుణంగా ఇప్పటికే సుమారు మనకి 1500 వరకు అప్లికేషన్లు వస్తాయని, కానీ దాన్ని అయితే కొంచెం ఆ ముహూర్తాలు ఇట్లని చూసుకొని అయితే కనుక డిలే అవుతుందని, మరో 2 రోజుల్లో అయితే ఓవరాల్ కాకినాడ జిల్లాకి 155 షాపులకి సుమారు అయితే 1000 పైబడి అయితే అప్లికేషన్లు వస్తాయని, అంతేకాకుండా ఎవరు ఎటువంటి అపోహలకు వెళ్ళొద్దని, ఎవరికి ఎవరైనా సరే అప్లికేషన్ వేద్దాం అనుకుంటే ఎక్కడన్నా తీసుకుంటారని, మీకు ఎటువంటి ఇబ్బంది అన్నా సరే కాకినాడ జిల్లాలో అయితే అందుబాటులో ఉంటామని అయితే కనుక డీసీ గారు అయితే తెలియపరుస్తున్నారు. ఇది ప్రస్తుతం ఎక్స్చేంజ్ మీద తాజా సమాచారం. కేవలం బన్నీతో సూర్య మహానూస్ కాకినాడ.